నంద్యాల జిల్లాగా నూతన జిల్లా కార్యాలయాలు ఉగాది పండగ రోజు ఒకే రోజు అన్ని కలిసి రావడం ఆనందంగా ఉందని రామకృష్ణ విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా కావడం వల్ల పట్టణ అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలకు నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఉగాది నుంచి ఒక నంద్యాలకి ప్రత్యేకతని చేకూర్చుకోబోతోంది. అది జిల్లాగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడూ పివి నరసింహారావు టైంలో జిల్లాగా మారవలసినది, ఈరోజు అది కార్యరూపం దాల్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నంద్యాల తరఫున. అయితే నంద్యాల జిల్లాగా మారిన తర్వాత నంద్యాలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను తీర్చే విధంగా నంద్యాల ఈ ఆఫీసులని కానీ ఆఫీసర్స్ని కానీ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. మనకి ప్రధానంగా ఇది రైతులకి సంబంధించినటువంటి ఏరియా, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఏరియా, ఉద్యోగస్తులకు సంబంధించి ఈ అలాగే కార్మిక కర్షకులు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళందరి బాగోగులను దృష్టిలో పెట్టుకొని మనం జిల్లాని అభివృద్ధి చేస్తూ ఈ జిల్లాకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా జిల్లాకు కావాల్సినటువంటి ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి నీటి వనరుల్ని అలాగే విద్యుత్ శక్తిని కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళంతా కూడా రైతులందరూ కూడా ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ శక్తితోటి మోటార్స్కి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రాత్రిపూట వెళ్ళి పొలాల్లో నీళ్లు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం కనుక ముందు జాగ్రత్త చర్యతోటి అందరికీ సోలార్ పంపులను ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి ఖర్చు ఉండదు, రైతులకి భారం లేకుండా సౌర విద్యుత్ ద్వారా మోటార్లు రన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళకి అదేవిధంగా నీళ్లను కూడా బాగా వచ్చేటట్టుగా చూసినట్టయితే దానివల్ల రైతులకి మంచి పంటలు పండించుకునేటువంటి అవకాశం వస్తుంది. దాని నుంచి మన యొక్క జిల్లాకి కావాల్సినటువంటి నిధులు కూడా మనం సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దేశానికి కూడా ఇది మంచి లాభాన్ని కల్పించేటువంటి సదుపాయం. అలాగే వర్తకులకు కూడా వాళ్ళకు కూడా ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించాలి. ఉద్యోగస్తులకు కూడా మంచిగా ప్రతి ఒక్కరికి కూడా గృహవసతి అన్నటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలాగా నెరవేర్చాలి. అలాగే కార్మికులకు కూడా సొంత ఇల్లు కల్పించేటట్టుగాను మనకు ముఖ్యంగా ప్రధానంగా కావాల్సినటువంటిది ప్రతి ఒక్కరికి ఇల్లు, కూడు, గుడ్డ, దాంతోపాటు వైద్యము, దాంతోపాటు విద్య, వీటన్నింటిలో కూడా మంచి జాగ్రత్తలు తీసుకుని జిల్లాని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నంద్యాల పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి